తూర్పు గోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సదస్సులో అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎరుగుల కులస్తుల కొరకు తొందరలోనే వారి అవసరాల నిమిత్తం 5 సెంట్లు భూమి కేటాయింపు చేస్తామని ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఇజ్రాయెల్ గారు చెప్పింది 100కు 100 పాటు వాస్తవం. చాలా ఈ రోజున ప్రభుత్వం ఉద్యోగం దొరకడం కష్టం. అటువంటిది మీ ఎస్టీలకు కేటాయించిన ఉద్యోగాలు కూడా ఫిల్ అవుతూ లేదు, చదువుకున్న వాళ్ళు లేక. కాలేజీలో సీట్లు కూడా ఎస్టీలకు సంబంధించి ఖాళీగా ఉంటుంది. బీసీ ఎస్సీ ఓసీ అవన్నీ ఫుల్ అయిపోతున్నాయి. విపరీతమైన డిమాండ్. ఎందుకు ఆ పరిస్థితి? మీరు పిల్లల చదువుల పట్ల సరైన శ్రద్ధ చూపించలేదు. మీరు ఎంతసేపు కూడా మీ బుద్ధిలోకి వాళ్ళనే తీసుకెళ్ళిపోతున్నారు. చిన్నపిల్లలకు నుంచి తప్పనిసరిగా చదివించుకోండి. చదువు చదివిన తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చిన వృత్తి వాళ్ళు ఎన్నుకుంటారు. ముందు అక్షర జ్ఞానం నేర్పించండి, చదివించండి. వాళ్ళ భవిష్యత్తులో ఉద్యోగాలు కానీ ఉద్యోగాలకు వెళ్తారు, లేదంటే వ్యాపారం కంటే వ్యాపారానికి వెళ్తారు. చదువుకున్నవాడు వ్యాపారం చేయాలని, ఇప్పుడు చదువుకున్నవాడు మీరు చేసే దానికంటే కూడా ఇంకా మెరుగ్గా వాళ్ళు చేయగలుగుతారు. తెలివితేటలు ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళగలరు. వాళ్ళ భాష అన్నీ కూడా వస్తాయి. తప్పనిసరిగా చదివించుకోవాలి. పూర్వకాలంలో అయితే చదివించుకోవాలంటే మీలో చాలామందికి స్కూల్ ఫీజులు కట్టలేక కుటుంబం గడవక పిల్లలని స్కూల్కి పంపిస్తే కుటుంబానికి ఆదాయం లేక చాలామంది చదివించుకునేవారు కాదు. మరి ప్రభుత్వం గతంలో లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తున్నాం. చదివించుకుని తల్లులకి తప్పనిసరిగా 15,000 అమ్మఒడిస్తున్నారు. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సోదరి మండలికి ఎవరైతే ఉన్నారో 40 నుంచి 60 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి సంవత్సరాలకు 18,750 ఇస్తున్నారు. పెన్షన్ గతంలో 65 సంవత్సరాలు నిండితే కానీ వచ్చేది కాదు, ఇప్పుడు 60 సంవత్సరాలు నిండి వదిలేక వస్తుంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, గతానికి ఇప్పటికీ ఎంత తేడా ఉంది? మరి ఇదే చంద్రబాబు నాయుడు అధికారంలో కలిగి వచ్చిందంటే ఈ రోజున మీకు ఈ స్కీమ్లు ఏమన్నా ఉండేదా? మీకే కాదు పేదలకు. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి ప్రతి పేదవాడికి కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా, అంటే దుర్వ్యసనాల నుండి పాడు చేసిన వాళ్ళకి అయితే ఎంత ఇచ్చినా ఉపయోగం లేదు. మామూలుగా పిల్లల్ని చదివించుకుంటానికి లోటు లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అదేవిధంగా చదువుకునే వాళ్ళు కాలేజీల్లో కానీ ఎక్కడ ఏం చదువుకున్నారు, విద్యా దీవెన విద్యా వసతి ఆఖరికి భోజనాలు కూడా గతానికి ఇప్పటికీ కూడా చూడండి. మరి మధ్యాహ్నం భోజనం ఉండే లేకపోతే హాస్టల్లో ఉండే భోజనం ఉండే గతానికి ఇప్పటికీ ఎంతో క్వాలిటీ. గతంలో అయితే పిల్లల హాస్టల్లో కానీ మధ్యాహ్నం భోజనం కానీ తినాలంటే కూడా ఏదో కడుపు ఎక్కువ ఏదో ఒకటి వచ్చి సరిగ్గా తినలేకపోవడం, వాంతులు విరసన కూడా అలా అప్రాప్తత ఉండేది. అలా కాదు, చాలామంది ఎస్సీ ఎస్టీ కూడా వాంతులు విరసన కూడా అలా అప్రాప్తత ఉండేది. అలా కాదు, చాలామంది ఎస్సీ ఎస్టీ ఓసీ అని తారతమ్యం లేకుండా అందరూ కూడా మరి మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు. ఎందుకు చేత? క్వాలిటీ బాగుంటుంది. మరి తప్పనిసరిగా ఇటువంటి అవకాశాలు ఉన్నప్పుడు మీరందరూ కూడా దాన్ని సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా మరి చూస్తున్నాం గ్రామాల్లో బాగా చదువు తక్కువ ఉద్యోగాలు తక్కువ ఉన్న కులానికి సంబంధించింది ఏదైనా చెప్పాలంటే మొట్టమొదటి కులం ఎరుకల కులం అనే మాత్రం చెప్పచ్చు. మరి ఆ పరిస్థితి ఉండకూడదు. ఇప్పుడు ప్రభుత్వం ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అవకాశాలు మీకు ఇస్తుంది కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోండి. ఒక రకంగా ఎరుకల వృత్తి అన్నది ఇప్పటికంటే కూడా
పూర్వం రోజుల్లో ఇంకా చాలా గొప్ప వ్యక్తి. పూర్వం రోజుల్లో అయితే ఇప్పుడు లేడీ డాక్టర్ గారు లేడీ డాక్టర్ గారు అంటున్నాం. అప్పుడు లేడీ డాక్టర్లు అందరూ ఎవరు మంత్రశాలు, మంత్రశాలు అంటే ఎవరు మీ ఎలుకలు కొలస్తులే వాళ్ళే మంత్రశాలు. ఇప్పుడంటే పెద్ద పెద్ద హాస్పిటల్లో పురుళ్ళకి కావాలంటే హాస్పిటల్ తీసుకెళ్ళడం, దానికి పెద్ద పెద్ద చదువులు చదివి పెద్ద డాక్టర్లు డాక్టర్ అమ్మలు అవ్వడం ఇవన్నీ ఉన్నాయి. కానీ పూర్వంలో మంత్రశాలనే కదా, ఏ ఇప్పుడు కోటేశ్వరులు కూడా మంత్రశాల దగ్గరే వాళ్ళ ద్వారానే మరి పురుళ్ళు అయ్యాయి. అదే కాకుండా చంటి పిల్లలకి స్నానాలు చేయించడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా వీళ్ళ చేతుల మీద జరిగేది. అటువంటి పవిత్రమైన వృత్తిలోంచి వచ్చారు. కానీ మరి ఇంకా మరి మీరు డెవలప్ అవ్వాలి. మిగతా కులాల కంటే కూడా చూసుకుంటే పూర్వ రోజుల నుంచి కూడా మీకు చరిత్ర ఉంది, కానీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటూ లేదు. సద్వినియోగం అప్పట్లోనే మీకు ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఆ గుర్తింపు మీద మీరు సద్వినియోగం చేసుకుంటే ఇప్పటికప్పుడు మీ కులం ఇంకా చాలా అభివృద్ధి చెందేది. మమ్మల్ని ఈ కమ్యూనిటీకి స్థలం కావాలి ఇదని అడిగే పరిస్థితి కూడా లేకుండా ఉండు. ఎందుకంటే మీలో బాగా చదువుకున్న వాళ్ళు ఉండుంటే వాళ్ళే తరకాస్త మన సంఘమే కదా మన మీదే కదా అని సహాయం వాళ్ళే చేతు. ఇప్పుడు మీలో చూస్తే ఒక ఎస్ఐ కానీ డిఎస్పి కానీ ఒక డాక్టర్లు కానీ చూస్తామండి, ఎక్కడో వేల మీద లెక్కెట్టచ్చు కానీ ఎవరూ లేరు. మరి ప్రభుత్వం ఇంత అవకాశాలు ఇచ్చినా ఎందుకు ఉండలేదు? కారణం అది మీ పొరపాటే. మీలోనే పిల్లల్ని సరిగ్గా చదివించుకోక వృత్తిలోకి తీసుకెళ్ళిపోవడంతో, ముఖ్యంగా పేదరికం, పేదరికంతో పిల్లల్ని చదివించుకోలేకపోతున్నారు. అసలు పేదరికం ఎందుకు వస్తుంది? సరైన చదువు విద్య లేకే. చదువుకుంటే ఇంట్లో ఒకళ్ళు చదువుకుంటే ఒకళ్ళు ఉద్యోగం చేస్తే ఆ కుటుంబం బంధువులు అందరినీ కూడా మరి మంచి పొజిషన్ వాళ్ళు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మీ పిల్లల్ని అందరినీ కూడా మంచి చదువులు చదివించుకోండి. మరి కమ్యూనిటీ హాల్ గురించి మీరు పెద్దలు అడగడం జరిగింది. మొన్న మహేంద్రాబాద్ నుంచి కూడా పెద్దలు రావడం జరిగింది ఇక్కడ నా దగ్గరికి. ఇప్పుడు మన ఈ ప్రాంతంలో స్థలం దొరకడం అంటేనే పొందామన్నా కానీ దొరకని పరిస్థితి ఇక్కడ. ఇళ్ల స్థలానికి ఇద్దామన్నా కానీ కోటి రూపాయలు అన్నా కూడా ఎవరో అమ్మివ్వడలేదు ఇక్కడ. ఈ పరిస్థితి అలా మీ అందరికీ కూడా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన చూడండి, పేదవాళ్ళకి అర్హత ఉండి పేదవాళ్ళందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఎటుచ్చి మన అనపర్తి మండలం బెక్కువల్లో రెండు మూడు గ్రామాల్లో ఇవ్వలేకపోయాం. ఎందుకంటే ఎంత పెట్టి కొందామన్నా కానీ అమ్మి వాళ్ళు లేక ఇక్కడ స్థలం అలా అమ్మడానికి వాళ్ళు ముందుకు రావడం లేదు. దాంతో మన మండలం ఇంకా వెనుకబడి ఉంది. కానీ అటు రంగంపేట అవనండి, పెదపూడి అవనండి, ఆల్మోస్ట్ అందరికీ కూడా ఇచ్చేయడం జరిగింది. ఇంకా వాళ్ళని అరాకరం అంటే మిగలాలి. కానీ ప్రతి గ్రామంలోనూ కూడా పేదలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరిగింది. మరి ఈ రకంగా ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా మరి పేద ప్రజలకు ఇంత సహకారం అందిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా మీ ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ, మరి కమ్యూనిటీ హాల్ స్థలం గురించి చెప్పారు. నేను ఆల్రెడీ మొన్న వచ్చిన మన మహేంద్రవాడ పెద్దలతో కూడా మాట్లాడాను. ఒక 5 సెంట్ల స్థలం మహేంద్రవాడ గ్రామంలో మీకు కమ్యూనిటీ హాల్కి శాంక్షన్ చేస్తున్నాం. సర్పంచ్ గారితో నేను చెప్తాను, మీ పెద్దలు అందరూ అక్కర్లేదు, ఒక 3-4 వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ గారు గంగరాజ్ గారిని కలవండి, పంచాయతీ నుంచి కూడా మీకు తీర్మానం చేయించేస్తారు. ఓకే, ఇంకా బిల్డింగ్ విషయానికి అంటారా, ఇప్పుడిప్పుడే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఇంకా కుదుటపడలేదండి. ఈ కరోనా వల్ల ఏంటంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు పాపం ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాట ప్రకారంగా ఏది కూడా తప్పకుండా తారీఖు ప్రకారంగా ఇన్నీ చేస్తున్నారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గిపోయింది మంటలకు కూడా ఈ కరోనా వల్ల. దాంతో అప్పోజ్ అప్పోజ్ చేసినా కానీ పేద ప్రజలను ఆదుకోవాలని అన్నీ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం నుంచి ఇప్పుడుకప్పుడు ఇమ్మీడియట్గా మీకు కట్టుకోవడానికి ఈ గ్రాంట్ అయితే మాత్రం ఇప్పట్లో రాదు. తెలిసేదంటే అది చాలా టైం పడుతుంది. ముందు స్థలం అంటూ మీ చేతితో పట్టుకుంటే తప్పనిసరిగా రానున్న రోజుల్లో 4 సహాయంతో మళ్ళీ ఎవరికి వెళ్ళొచ్చని చెప్తూ, మీకు ఒక 5 సెంట్లు స్థలం అక్కడ మహేంద్రవాడ గ్రామంలో మీకు కేటాయిస్తున్నాం. మీ పెద్దలు ఎప్పుడు ఏ సమావేశాలకైనా రానున్న రోజుల్లో అక్కడ మంచి బిల్డింగ్ ఏదైనా కట్టుకుంటే కమ్యూనిటీ హాల్ మీరు అందరూ కూడా కూర్చోడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒక ప్లేస్ అంటూ కామన్ ప్లేసు. అదేవిధంగా మీ పెద్దలు 4 కూడా ఒక్కసారి మహేంద్రాబాద్ వెళ్ళి గంగరాజ్ గారిని కూడా కలవలసిందిగా కోరుతూ, మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను.